హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం అంబర్పేటలో కొత్తగా రాబోతున్న ఫ్లైఓవర్ గురించి వివరాలు చూద్దాం. ఇదే అంబర్పేటలో కొత్తగా రాబోతున్న ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బై డైరెక్షనల్ ఫ్లైఓవర్. ఇప్పుడు మనం ఈ ఫ్లైఓవర్ ని గోల్నాక్ వైపు నుంచి చూస్తున్నాము. ఇది గోల్నాక్ లో ఉన్న దర్గా దగ్గర స్టార్ట్ అయ్యి చే నెంబర్ జంక్షన్ ని దాటుకుని వెళ్తుంది. ఈ కింద ఉన్నదే చే నెంబర్ జంక్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే శివం రోడ్ వస్తుంది, అలానే యూనివర్సిటీకి కూడా రీచ్ అవ్వచ్చు. ఇంకా ముందుకు వెళ్లిన తర్వాత ఈ రోడ్డు కొంచెం నేరో అయ్యి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ గ్రేవియార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం కోసం ప్రస్తుతానికి ఈ రోడ్డు మొత్తాన్ని క్లోజ్ చేశారు. ఇది బై డైరెక్షనల్ 4-లేన్ ఫ్లైఓవర్. ఈ ఆగస్టు 16 నుంచి ఇక్కడ రోడ్డుని బ్లాక్ చేశారు ఈ ఫ్లైఓవర్ వర్క్స్ ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయం 216 కోట్ల రూపాయలు. ఈ ఫ్లైఓవర్ ని April 2024 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఇందాక చూసిన వ్యూ కి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి చూస్తున్నాము. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నది శ్రీరమణ థియేటర్. ఈ టీ జంక్షన్ నుంచి స్ట్రైట్ వెళ్తే మనం ముసారాంబాగ్ మీద గుండా మలక్పేట్ దిల్షుక్ నగర్ రోడ్డుకు రీచ్ అవ్వచ్చు. ఇటుపక్క కూడా ఫ్లైఓవర్ వరకు చాలా వరకు కంప్లీట్ అయింది. ఇలా వెనక్కి వెళ్తే మనం రామాంతపూర్ అలానే ఉప్పల్ ని కూడా రీచ్ అవ్వచ్చు. ఈ ఫ్లైఓవర్ సుమారుగా హోటల్ ముక్రం దగ్గర ఎండ్ అవుతుంది. ఇవి ఈ ఫ్లైఓవర్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఈ ఫ్లైఓవర్ వర్క్స్ ఇంకొంచెం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.